మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఫ్యామిలీలు మూడు పదవులు ఉన్నట్లు మాకు కూడా మూడు పదవులు ఉండాలి అని అన్నారు ఆయన. నా కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీకి సిద్ధమని చెప్పుకొచ్చారు ఆయన. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికి రెడీ అని అన్నారు. ఎంపీ టికెట్ కోసమే జగ్గారెడ్డి రేవంత్ని లేపుతున్నారు అంటూ కూడా హైలైట్ చేస్తున్నారు కూడా చెప్పుకొచ్చారు ఆయన. గతంలో జగ్గారెడ్డి రేవంత్ని తిట్టిన మాటలు అందరికీ గుర్తే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. నాకు గోవాలో హోటల్ ఉంది, రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవాలో ఎంజాయ్ చేస్తా అంటూ మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మల్లారెడ్డి ఒకసారి ఏమన్నారో దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒకసారి మల్లారెడ్డి ఏమన్నారో చూద్దాం. రైట్, అంతకన్నా ముందు దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఫ్యామిలీలో మూడు పదవులు ఉన్నట్లు మాకు కూడా మూడు పదవులు ఉండాలి అని అన్నారు ఆయన. నా కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీకి సిద్ధమని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికి రెడీ అని అన్నారు ఆయన. ఎంపీ టికెట్ కోసమే జగ్గారెడ్డి రేవంత్ని హైలైట్ చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. గతంలో జగ్గారెడ్డి రేవంత్ని తిట్టిన మాటలు అందరికీ గుర్తే ఉన్నాయి. నాకు గోవాలో హోటల్ ఉంది, రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవాలో ఎంజాయ్ చేస్తా అంటూ చెప్పుకొచ్చారు మల్లారెడ్డి. ఇంకా మల్లారెడ్డి ఇంకా ఎటువంటి సంచలన కామెంట్స్ చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఇంకా మల్లారెడ్డి ఇంకా ఎటువంటి సంచలన కామెంట్స్ చేశారు? యా సచిన్, మల్లారెడ్డి అటు మీడియా చిట్చాట్లో హాట్ కామెంట్ చేశారు. ఒకవైపు తన ఫ్యామిలీ నుంచి మూడో వ్యక్తి రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ ఫ్యామిలీలో ఏ విధంగా అయితే ముగ్గురు రాజకీయాల్లో ఉన్నారు అదేవిధంగా తన ఫ్యామిలీ నుంచి కూడా మూడో టికెట్ ఆశిస్తుందని, అది కూడా తన కుమారుడు అయినటువంటి భద్రారెడ్డి కూడా ఒకవైపు మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించి కేసీఆర్ ఆదేశిస్తే ఒకవైపు కూడా అక్కడి నుంచి పోటీలోకి దిగుతారని మల్లారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒకవైపు బీఆర్ఎస్ను కూడా ఇరుకున పెట్టేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ ఫ్యామిలీని ఉద్దేశిస్తూ మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడమే దీనికి కారణమని చెప్పొచ్చు. మరోవైపు మల్లారెడ్డి ఇవే కాకుండా మొన్న జగ్గారెడ్డి ప్రెస్ మీట్లో కూడా ఒకవైపు మల్లారెడ్డి పేరును లేవనెత్తడంతో దానికి సంబంధించి దానిపైన కూడా మల్లారెడ్డి స్పందించారు. ఒకవైపు జగ్గారెడ్డి తన పేరు వాడితే ఫేమస్ అవుతాడని చెప్పి కూడా ఒకవైపు తన పేరు ఉపయోగించుకున్నాడు. అవసరం లేకున్నా సరే ఉపయోగించుకోవడమే కాదు, అటు మెదక్ ఎంపీ టికెట్ కోసం జగ్గారెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అటు జగ్గారెడ్డి కూడా పొగుడుతున్నాడు అంటూ కూడా జగ్గారెడ్డి పైన కూడా ఒకవైపు కూడా తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఒకవేళ నిజంగానే తను రాజకీయాల్లో నుంచి తప్పుకోవాల్సి వస్తే మాత్రం తప్పుకొని ఇక్కడే ఉన్నాను, గోవాకు తనకు హోటల్లో తనకు హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా కూడా ఎంజాయ్ చేస్తాను హోటల్లో ఉండి అని చెప్తూ, మరోపక్క మల్లారెడ్డి ప్రస్తుతం చేసినటువంటి వ్యాఖ్యలు ఎంపీ టికెట్ కోసం చేసినటువంటి వ్యాఖ్యలు ఏమైనా కుమారుడికి అవి సంచలనం చెప్పాలి. ఇప్పటికీ ఒకవైపు టికెట్ ఆశిస్తున్నట్టు కూడా మల్లారెడ్డి కుమారుడు ఇప్పటికే భద్రారెడ్డి ఒకవైపు అటు వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకు సంబంధించి మల్లారెడ్డి పెద్ద ఎత్తున వైద్య కళాశాలలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఒకవైపు కూడా ఎక్కడంటే అక్కడ వైద్య క్యాంపులు ఏర్పాటు చేసి ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో సేవ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యనే భద్రారెడ్డి కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా తను ఏదైతే మల్కాజ్గిరి పార్లమెంట్ అక్కడ నుంచి పోటీ చేస్తాను, ఎందుకంటే గతంలో ఎప్పుడైతే మొదటిసారి మల్లారెడ్డి అరంగేట్రం చేసినప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యునిగా ఆయన టీడీపీ నుంచి అరంగేట్రం చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల 2018లో శాసనసభ్య ఎన్నికై మంత్రి కూడా మల్లారెడ్డి పనిచేశారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్కి సంబంధించి ఫుల్ పట్టు మల్లారెడ్డికి ఉంది. అలాగే అదే కాకుండా గత టర్మ్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు కాబట్టి దానికి సంబంధించి మల్లారెడ్డికి మేడ్చల్ జిల్లాకు పనిచేశారు కాబట్టి దానికి సంబంధించి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫుల్గా పట్టుంది కాబట్టి తన కుమారికి టికెట్ ఇస్తే గెలిపిస్తానని ముందు నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు కూడా ఆ సందర్భం వచ్చినప్పుడల్లా తన కుమారుడికి టికెట్ కావాలని చెప్పి కూడా అధిష్టానం పట్ల కూడా వేడుకుంటున్నట్టు సమాచారం సచిన్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తగైతే మాత్రం మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఫ్యామిలీలో మూడు పదవులు ఉన్నట్లు మాకు కూడా మూడు పదవులు ఉండాలి అని అన్నారు ఆయన. నా కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీకి సిద్ధమని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికి రెడీ అని అన్నారు. ఎంపీ టికెట్ కోసమే జగ్గారెడ్డి రేవంత్ని హైలైట్ చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు ఆయన. గతంలో జగ్గారెడ్డి రేవంత్ని తిట్టిన మాటలు అందరికీ గుర్తే ఉన్నాయి. నాకు గోవాలో హోటల్ ఉంది, రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవాలో ఎంజాయ్ చేస్తా అంటూ సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి.